రాష్ట్రంలో లాక్ డౌన్ కారణంగా ఆహార సమస్యతో బాధపడుతున్న నిరుపేద కుటుంబాలకు రేషన్ కార్డు లేకపోయినా రేషన్ అందించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు అమలులో అధికారుల నిర్లక్ష్యం కారణంగా చేతివృత్తులు వ్యాపార కూలీల కుటుంబాలు రేషన్ అందక కుటుంబ పోషణ భారంతో అల్లాడిపోతున్నాయి। ఇదే విషయాన్ని ప్రకాశం జిల్లా పంపిణీ అధికారి దృష్టికి స్టూడియో 6 న్యూస్ తీసుకువెళ్ళగా మండల తహసీల్దార్లు ఆయా మండలాల్లో రేషన్ కార్డు లేని నిరుపేద కుటుంబాలను గుర్తించి జిల్లా కేంద్రానికి నివేదికలు పంపడం ద్వారా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వారు తెలిపారు। వాస్తవానికి మండలాల్లో రేషన్ కార్డు లేనటువంటి నిరుపేద కుటుంబాలను గుర్తించి జిల్లా అధికారులకు నివేదికలు పంపడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది నిరుపేద కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి। ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడంలో ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిరుపేద కుటుంబాలు ఆరోపిస్తున్నాయి। రాష్ట్రంలో లాక్ డౌన్ కారణంగా చేయడానికి పని తినడానికి తిండి లేని నిరుపేద కుటుంబాలకు రేషన్ కార్డు లేకపోయినా రేషన్ మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఉన్నప్పటికీ రాష్ట్రంలోని ఆయా మండల తహసీల్దార్లు ఆయా జిల్లా కేంద్రాలకు ఇలాంటి కుటుంబాలను గుర్తించి ప్రపోజల్స్ పంపడంలో నిర్లక్ష్యత ఆలస్యం కారణంగా లాక్ డౌన్ కొనసాగింపు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో చేతివృత్తులు నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి రేషన్ కార్డు లేనటువంటి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ కుటుంబాల పోషణ కష్టతరమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం। ఎలా ఇస్తామని అంటున్నారు మరి లాక్ డౌన్ ఏమో 50 రోజుల నుంచి కొనసాగుతుంది అలాంటప్పుడు మాకు రేషన్ రానప్పుడు మేము ఎలా తినాలి ఎలా బతకాలి మా పరిస్థితులు బాగోట్లేదు ఇంకా ఇంకా కొనసాగిద్దంట అంటున్నారు లాక్ డౌన్ అనేది ఇలాగే కొనసాగితే మాకు రేషన్ ఇవ్వక ప్రభుత్వం నుంచి వచ్చేది ఏది రాకపోతే మా పరిస్థితి ఏంటి మా పిల్లల పరిస్థితి ఏంటి మేము ఏం చేయాలి మేము చావాలా తడా బియ్యం ఏమీకుండా ఇంట్లో గడవాలన్నా మాకు కష్టంగా ఉంది పిల్లల్ని పోషించాలన్నా కష్టంగా ఉంది ఏ పని లేకుండా చేనేత గుర్తింపు చేనేతకి మగ్గాల గురించి ఇవ్వక పొట్టు ఇవ్వక ఇవన్నీ ఇవ్వలేక మాకు ఇబ్బందిగా ఉంది బాగా డబ్బులు లేక అత్యవసరానికి ఏమన్నా అడగాలన్నా ఏమీలేకపోతున్నారు బియ్యము ఇవన్నీ ఇస్తానన్నారు రేషన్ ఇస్తానన్నారు కానీ ఇవ్వట్లేదు అడిగితేనేమో మా అబ్బాయి నుంచి ఆర్డర్ రావట్లేదు అన్నారు ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు ఇవ్వట్లేదు కార్డు గురించి అడిగినా చెప్పట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకు మీరే సార్ నమస్తే సార్ సార్ బిఎస్ గారండి సార్ నా పేరు నాగార్జున రెడ్డి స్టూడియో 6 న్యూస్ రిపోర్టర్ ని చేరాలా సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతా రేషన్ కార్డు లేకపోయినా రేషన్ ఇవ్వమంటున్నారు కదా మరి చాలా మందికి రేషన్ ఇవ్వడానికి మాకు ఆదేశాలు లేవు అని చెప్పని మనం ఎట్టం తహసీల్దార్ గారిని కూడా అడిగాము అంటే మండలం మొత్తం మీద వాళ్ళు ఒక ప్రపోజల్ మండలం మొత్తం మీద వాళ్ళు ప్రపోజల్ పంపాలి మీకు మరి అట్లాంటిది ఏమైనా చేశారు సార్ మొత్తం మీద జిల్లాలో విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ లో జరిగిన ప్రమాదంలో ఎంతో మంది అనారోగ్యం పాలయ్యారు కొంతమంది తమ చిన్నారులను కోల్పోయారు హుదూద్ తుఫాన్తో ఎంతో నష్టాన్ని చూసిన విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంతో ఇంకోసారి కంగుదింది ఈ ఘటనతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఈ ప్రమాదంలో విడుదలైన వాయువు వల్ల ప్రజలకే కాక ఎల్జీ పాలిమర్స్ చుట్టుపక్కల ప్రాంతాలు చెట్లు కూడా ఎంతో దెబ్బతిన్నాయి పచ్చని చెట్లు మాడిపోయిన తీరును చూస్తే ప్రమాద తీవ్రత ఎంతగా ఉందో తెలుస్తోంది దీంతో ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునే నేపథ్యంలో ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంతో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు రాష్ట్ర రహదారులు మరియు భవనాలు శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాసు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మలూరి జయరాం తదితరులు చర్చించారు ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు అంతేకాక ప్రమాదానికి గురైన బాధితులను పరామర్శించడానికి తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు మరియు చిన్నరాజప్ప అయ్యన్న పాత్రుడు మరియు రామానాయుడు ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు మరియు వాసుపల్లి గణేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
విషయం ఏదైనా సరే తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ స్టూడియో 6 న్యూస్. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.